శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలం భీమాలి గేదెల వారిపాలెం సచివాలయ పరిధిలోని వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రదానోత్సవం సచివాలయ స్థాయి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆలోచన చేశారని, అందులో భాగంగానే మన రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల అనే గొప్ప వ్యవస్థ నడుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థ వైపు ఇప్పుడు దేశం మొత్తం చూడడం మన రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. సేవామిత్ర కింద 10,000, సేవారత్న కింద 20,000, సేవ వజ్ర కింద 30,000 నగదును ప్రభుత్వం మంజూరు చేసి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఆవాల శ్యామల, స్థానిక సర్పంచ్ కొయ్యన కృష్ణ, స్థానిక ఎంపీటీసీ శ్రీనురాజు, జి హరీష్, ఆవాలు సత్యనారాయణ, గేదెల నరసింహనాయుడు, ఎంపీడీఓ జ్ఞానేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. వాలంటీర్లు మీకు వందనం. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఇష్టంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో ప్రతి ఒక్కరికి చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ నియమించి ఆ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ వాళ్ళ తాలూకా సమస్యలను కానీ నేరుగా వారిని పెట్టి వారి ద్వారా సేవలు అందిస్తారని చెప్పిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 నెలల్లో ఈ రాష్ట్రంలో సుమారు 2,60,000 మంది వాలంటీర్లు నియమించి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆయన ఇచ్చిన మాటను తప్పకుండా మీ అందరినీ నియమించడమే కాకుండా సుమారు 6 నెలల్లో ఆయన ఏదైతే చెప్పారో ప్రతి గ్రామానికి మహాత్ముడు కలగల గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి స్వాతంత్రం వచ్చినాక ఎవరూ సాధించలేదు గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మనం కూర్చున్న సచివాలయాలను తీసుకొచ్చే కడికి, అలాగే ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని, ఒక వెల్నెస్ సెంటర్ని కూడా పెట్టి గ్రామాల్లోనే పరిపాలన సాగిస్తారని మీ అందరినీ 6 నెలల్లో 120,000 మంది సచివాలయ సిబ్బందిని నియమించి వారి ద్వారా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ప్రతి డిపార్ట్మెంట్కి ఒకరిని ఇక్కడ నియమించి ఒక డిజిటల్ అసిస్టెంట్, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్